ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పట్నంలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఛాయ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజలకు గుడ్ మార్నింగ్ చెప్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో గల ప్రజలతో కూర్చుని ఛాయ్ తాగుతూ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు. 19వ వార్డులో ఆయన పర్యటించగా ఓ మహిళ తమకు ప్రభుత్వ పథకాలు ఏమీ అందటం లేదని విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం అనారోగ్యం సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించే విధంగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజాసేవ, ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యం కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, పల్నాటి భాస్కర్ రెడ్డి, వివిఆర్ మనోహర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు, పార్కింగ్ ఇంకా పూర్వం ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది లేదు. ఎనభై మూడు రావాలా టైం ఉంది, ఈసారి టైం ఎట్టకన్నా అది అదే చూడండి, పై చూడండి. ఏందన్నా గొల్లలకి అందరికి ఇచ్చి ఉద్యోగాలు మాకు ఏం లేవు. ఆయన ఏమన్నా ఒక లైట్ అన్నా చూడు, ఒక లైట్ అది కాసేపు హిందీలో మాట్లాడతాడు, కాసేపు అట్ట మాట్లాడతాడు, ఏందో కాసేపు తెలుగులో మాట్లాడతాడు. దరువు కట్ట వచ్చే దరువు చూడు, పిల్లలు జారి పడినట్టు చేసుకోండి. నిన్న వచ్చి పార్కంటా జారి పడతాడు, వచ్చి అట్ట నిషాలు అట్టు చూసి నిన్న వచ్చారు కదా 100 మంది దాకా. మేము పోలేదయ్యా, మేము అరవల కొట్లో పని చేసుకుంటా ఉన్నాము, మేము అడగల. అదేందా హిందీలో డమ్మింగ్ కొడతాడు, కాసేపు నిష అయిపోయినప్పుడు ఇంకో మాట మాట్లాడతాడు. ఆయన ఆయనతో చెప్పు ఒక పని అన్నా మాకన్నా.